మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. కోడిపిల్ల విలువ అనగనగా ఒక గ్రామం. ఒకరోజు ఆ గ్రామ పంచాయతీ పెద్ద మార్కెట్ వైపుగా నడిచి వెళ్తున్నాడు. ఇంతలో ఒక కోళ్ల దుకాణం ముందు జనం గుమిగూడి ఉండడాన్ని చూస్తాడు. దాంతో అసలు విషయం ఏమిటో తెలుసుకుందామని అక్కడికి వెళ్తాడు. ఒక రైతు కోడిపిల్ల మీద ఒక బస్తాను పడేస్తాడు. దాని కింద పడిన కోడిపిల్ల చనిపోతుంది. నిజానికి ఆ కోడిపిల్ల చాలా చిన్నది. దాని విలువ కేవలం ఒక 10 రూపాయలుంటుంది. కానీ ఆ కోళ్ల షాపు యజమాని మాత్రం రైతు గొంతు పట్టుకొని 500 రూపాయలు చెల్లించాలని గొడవ చేస్తున్నాడు. తన కోడిపిల్ల 2 ఏళ్లకి చాలా పెద్దదిగా అయ్యుండేదని, దానివల్ల తనకు 500 రూపాయలు వచ్చేవని వాదిస్తాడు. గుంపులో ఉన్న కొంతమంది ఆ పంచాయతీ పెద్దని చూస్తారు. న్యాయం కోసం అతని దగ్గరకు వెళ్తారు. పంచాయతీ పెద్ద అసలు ఏం జరిగిందో విచారిస్తాడు. అప్పుడు దుకాణం వాడు, నా కోడిపిల్ల మీద ఈ రైతు మూటని పడేశాడు, ఆ బరువు మొయ్యలేక అది చనిపోయింది, ఆ కోడి మరో 2 ఏళ్లలో పెద్దదైతే నాకు 500 రూపాయలు సంపాదించి పెట్టేది అని ఆ షాపు ఓనరు పంచాయతీ పెద్దతో చెప్తాడు. రైతు ఏం మాట్లాడకుండా అలా నిల్చుంటాడు. అప్పుడు ఆ కోడిపిల్ల విలువ 500 రూపాయలు కదా, సరే ఆ డబ్బును రైతు చెల్లించాలని పంచాయతీ పెద్ద చెప్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు. రైతు తరపున మాట్లాడాల్సిన పెద్ద అలా చెప్పడంతో ఏం మాట్లాడకుండా అలా నిశ్శబ్దంగా నిల్చుంటారు. ఈ కోడిపిల్లల వ్యాపారి చాలా సంతోషిస్తాడు. అప్పుడు పంచాయతీ పెద్ద అతన్ని చూసి, అందరికీ సమన్యాయం జరగాలి కదా, సరే చెప్పు, ఒక కోడిపిల్ల సంవత్సరానికి ఎంత దాణ తింటుంది అని అడుగుతాడు. సగం బస్తా తింటుంది అంటాడు. సరే అయితే చనిపోయిన కోడి బతుకుంటే 2 సంవత్సరాలకు ఒక బస్తా దాణా తినేది కదా, అయితే ఆ బస్తా దాణాను నువ్వు రైతుకు ఇవ్వమని చెప్తాడు. దాంతో కోళ్ల వ్యాపారి కంగు తింటాడు. ఒక బస్తా దాణా ఖర్చు 1000 రూపాయలు. దీంతో వ్యాపారి అవాక్కవుతాడు. వ్యాపారి తన తప్పును తెలుసుకుని రైతును క్షమించమని అడుగుతాడు. రైతు నుంచి ఇలాంటి డబ్బు తీసుకోడు. నీతి: ఎవరైనా తమ తెలివితేటలతో సమస్యలు సృష్టిస్తే మరింత తెలివితేటలతో ఆ సమస్యలను పరిష్కరించాలి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్, మళ్ళీ కలుద్దాం.